నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ట్రంక్ రోడ్లోని ఆయన విగ్రహం వద్దకు భారీగా చేరుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు భారీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనేక శాఖల మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని, ఆయన జీవితం ఎంతో ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఎస్ఈసీఎల్ అధ్యక్షులు దావులూరి దేవకుమార్, పట్టణ ఎస్ఈసీఎల్ అధ్యక్షులు అక్కిలిగుంట సూర్యప్రకాష్, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగూరి చంద్రశేఖర్, రాష్ట్ర ఎస్ఈసీఎల్ అధికార ప్రతినిధి ఆత్మకూరి నాగరాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకులు, బీటీఏ ఉపాధ్యాయ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రంక్ రోడ్లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు భారతదేశ ఒక దళిత నేతగా, మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, వివిధ మంత్రి శాఖల్లో తనదంటూ ముద్ర వేసి ఆయన ఈ జాతికి ఎన్నో మేలు చేశారు. అయితే కావలిపట్నంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే బాబు జగజీవనరావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా జగజ్జీవనరావు గారి భవనికి 2 కోట్ల రూపాయలని నిధులు శాంక్షన్ చేస్తూ ఆనాటి తెలుగుదేశం గవర్నమెంటు దీనికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసిందని తెలియజేస్తా ఉన్నాం. కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎస్ఎల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున బాబు జగజ్జీవనరావు గారికి ఘనమైన నివాళులర్పించారు. మిత్రులు, సోదరులు, సన్నిహితులు అందరూ కూడా నిమిషాలు మాట్లాడారు. అయితే మేము ఒకటే చెప్పదలిచాం, 20 ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ బామే దాని పిల్లలు తిన్నట్టు, పులే దాని పిల్లలు తిన్నట్లుగా ఈ కళ్ళు కనపడకుండా తినే స్వభావం ఉన్నప్పుడు, జంతువులు పాములైనప్పుడు కూడా ఈ కళ్ళు కనిపిస్తూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ మానవ మాదిగల్ని ఎంటాడి వేటాడి చంపి తింటా ఉంది. వాళ్ళ ప్రాణాలతో కలిసి మద్యంతోటి ఆటలు ఆడుకుంటూ డాక్టర్ బాబు జగజ్జీవన్ ఆశారైతేమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విధానాన్ని పక్కకు తోసిన వైరం మనకి ఈరోజు కళ్ళకు కనపడతానే ఉంది. అయితే రాజకీయాలకు ఇది తావు కాదు, అది నివాళులు అర్పించడానికి వచ్చాము. కాబట్టి వాళ్ళ మాదిగలందరూ దానికి బుద్ధి చెప్పాలని సందర్భంగా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుందని ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞ చేపట్టాం. గత 4 సంవత్సరాల కాలంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, మాదిగ మాలల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ మీరందరూ చూస్తున్నారు. ఎవరి ఓటుతో అయితే అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ఆ దళిత వర్గాల మీదే దాడులు చేస్తున్నటువంటి వైనం మీరందరూ గమనిస్తున్నారు. ఇటువంటి యొక్క దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి ఈ పార్టీకి బుద్ధి చెప్పాలని, అదేవిధంగా సమసమాజ స్థాపనకు పాటుపడినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క ఆశయాలను మనందరూ ముందుకు తీసుకెళ్లాలని, అందరూ కలిసిమెలిసి సమసమాజ స్థాపనకి, మంచి సమాజాన్ని సృష్టించుకోవడానికి మనందరూ యొక్క కృషి అవసరం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి తండ్రి అందరికీ సభ్యులు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.